तेलंगाना गवर्नर तमिलिसाई प्रजा दरबार पै राजकीयंगा दुमारं रेगुतोंदी। रेपु राजभवन लो महिला दरबार निर्वहिंचनुन्नारु गवर्नर। महिळल समस्यलनु नेरुगा विंटानं चेप्तुन्नारु। इप्पटिके राजभवन लो गवर्नर फिर्यादुल विभागं उंदनि, तमिलिसाई प्रजा दरबार निर्वहिंचडं प्रभुत्व व्यवहारालो जोक्यं चेसुकोवडमेननि टीआरएस अंटोंदी। గవర్నర్ తన పరిధి దాటుతున్నారని ఆరోపించారు సిపిఐ నారాయణ. ఏదైనా సమస్యపై ఎవరైనా ప్రతినిధులు వస్తే కలిసి మాట్లాడొచ్చని, వారిచ్చే వినతి పత్రం స్వీకరించి ప్రభుత్వానికి పంపొచ్చని, కానీ తమిళసై రాజకీయ కార్యకలాపాల కోసం రాజ్భవన్ ను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు నారాయణ. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తన లక్ష్మణ రేఖను దాటతా ఉంది. గవర్నర్ ఉండాల్సినటువంటి పరిధిని దాటి ఆమె ప్రజా దర్బార్ నిర్వహించడం ద్వారా ఒక రాజకీయ కేంద్రం ఏర్పాటు చేసుకొని ప్రయత్నిస్తారండి. రాజభవనానికి తగదది. గవర్నర్ గా ఉంటే ఎవరైనా రిప్రజెంట్ చేసుకోవచ్చు, వినతి పత్రాలు తీసుకోవచ్చు, ఆమె అభిప్రాయాన్ని గవర్నమెంట్ తెలియజేయచ్చు. తప్ప ప్రజానీకాన్ని దర్బార్గా పెట్టడం అంటే ఇది ఒక విధంగా రాజకీయ కార్యకలాపాలకి నాంది పలుకుతుంది. ఈమెకేమో రాజకీయం ఉన్నమాట వాస్తవమే. అయితే ఆవేశం లేదు కదా ఇప్పుడు. ఆమె గవర్నర్ అంటే తటస్థ వైఖరి, రాజభవన వైఖరి ఉండాలి తప్ప ఈ రాజకీయ పరమైన నేపథ్యం దృష్టిలో పెట్టుకుని చేసే కార్యకలాపాలుగా కనిపిస్తున్న ఇంకోటి కార్యం కాదు. ఒకవైపు బీజేపీ వాళ్ళేమో రాష్ట్రాలపై దాడులు చేస్తూ ఉన్నారు, మరేమో గవర్నర్ గా ఏమి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ప్యారల్ గా ప్రజలను సమీపించడానికి ప్రయత్నిస్తా ఉంది. అందువల్ల దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు, లైవ్ లో అందుబాటులో ఉన్నారు. మహేష్, సో ప్రజా దర్బార్ రాజకీయ దుమారం రేపినట్లు తెలుస్తోంది, సో దీనికి సంబంధించి మీ దగ్గర సమాచారం ఏంటి? తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రేపటి నుండి ప్రజా దర్బార్ నిర్వహిస్తా అని చెప్పేసి ప్రకటించింది. గతంలో కూడా చాలాసార్లు త్వరలోనే ప్రజా దర్బార్ను నేను నిర్వహిస్తా, ప్రజల యొక్క సమస్యలను నేను వింటా అని చెప్పేసి చెప్పినటువంటి గవర్నర్ తాజా లేటెస్ట్గా నిర్ణయం కూడా తీసుకున్నారు. రేపటి నుండి ఒక ప్రజా దర్బార్ను నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యం, అంటే మొదట ఈ ప్రజా దర్బార్లో భాగంగా మహిళా దర్బార్ను నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించారు. రేపు 12 గంటల నుండి 1 గంట మధ్య మహిళల యొక్క సమస్యలను వింటారని చెప్పేసి కూడా గవర్నర్ ప్రకటించినటువంటి నేపథ్యం. ఏదైతే ఈ ప్రజా మహిళా దర్బార్లో ప్రధానంగా వినపడని మహిళల గొంతులు వింటానని చెప్పేసి కూడా ఆమె ప్రకటించినటువంటి నేపథ్యం, అంటే ఒక కీలక ఏదైతే గవర్నర్ ప్రకటన ఏదైతే ఉందో ఇది చాలా రాజకీయంగా దుమారం రేపుతున్నటువంటి అంశం. అదేవిధంగా ఆమె ఏదైతే కామెంట్ అంటే ఈ మహిళా దర్బార్లో భాగంగా వినపడని మహిళల గొంతులు వినేందుకొరకి ఈ యొక్క మహిళా దర్బార్ అని ప్రకటించడం కూడా రాజకీయంగా ప్రకంపనలు సృష్టించే విధమైనటువంటి స్టేట్మెంట్ అనేటువంటి అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల నుండి వినిపిస్తుంది. రఫీ, ఇప్పటికే కొన్ని రాజకీయ పార్టీలు కూడా గవర్నర్ ఈ ఏదైతే ప్రజా దర్బార్ ఉందో తన యొక్క పరిమితులను దాటి నిర్వహిస్తున్నారని చెప్పేసి ఆరోపణలు కూడా చేసినటువంటి నేపథ్యం. అయితే తాను తన పరిమితులకు లోబడే, తాను తెలుసు తరకు పరిమితులు తెలుసు వాటికి లోబడే తను ఏ నిర్ణయమైనా తీసుకుంటాం, ఏ పనైనా చేస్తానని చెప్పేసి గతంలోనే గవర్నర్ ప్రకటించింది. అందులో భాగంగానే ప్రజా దర్బార్ను నిర్వహిస్తానని చెప్పేసి తన యొక్క లిమిట్స్లో దృష్టిలో పెట్టుకునే యొక్క ప్రజా దర్బార్ను నిర్వహిస్తానని చెప్పేసి కూడా చెప్పినటువంటి నేపథ్యం. ఏదైతే 1వ తేదీన ఉగాది ఉత్సవాల సందర్భంగా ఆమె రాజ్భవన్లో మీడియాతో కూడా మాట్లాడినటువంటి సందర్భంలో ఈ విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఏదైతే ప్రజలకు సంబంధించినటువంటి అంశాలను తన దృష్టికి తీసుకొచ్చినట్లయితే తనను ప్రభుత్వం దృష్టికి ఈ విషయాలను తీసుకెళ్తానని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యం. అదేవిధంగా ఇప్పటికే గవర్నరు బంగ్లాలో ఫిర్యాదుల బాక్స్ను కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం, ఆ ఫిర్యాదులు కూడా స్వీకరిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏదైతే రేపు మహిళల యొక్క సమస్యలు గవర్నర్ వినబోతున్నారో, అయితే ఈ మహిళలు ఎవరైతే తమకు సమస్యలు చెప్పుకోవాలనుకుంటే 0403-1052-1కి కాల్ చేసి తమ అపాయింట్మెంట్ తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా రాజ్భవన్ సంబంధించినటువంటి మెయిల్కి కూడా వారి యొక్క సమస్యలను కనుక పంపించినట్లయితే ఎవరైతే రేపు 12 గంటల నుంచి 1 గంట మధ్య రావాల్సి ఉంటుందో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పేసి కూడా రాజ్భవన్ ప్రకటించినటువంటి నేపథ్యం. రేపు 12 గంటల నుంచి 1 గంట వరకు ఏదైతే ఇది జరగబోతుందో ఇది ఒక రాజకీయంగా ప్రకంపనలు సృష్టించబోతుంది. ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ఎక్స్పోజ్ చేసేందుకొరకే ఈరోజు గవర్నర్ ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని చేపట్టింది అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మహేష్.